हाय फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स इक्कड मन तेलंगाणालो मन चूसिनट्लयिते कनुक तेलंगाणा निरुद्योग युवती युवकुलकु प्रभुत्वं अयिते कनुक दादापुगा 7 संवत्सराल निरीक्षणकु तेर दिंचबोतुंदी अनेदी दादापुगा मनं कैबिनेट समावेशं ई नेल जुलै 13వ तारीखुन मुख्यमंत्री वर्यु అలాగే ఆర్థిక శాఖకు సిఎస్ గారికి వీళ్ళందరూ కూడా తెలియపరిచారు 13వ తారీఖున వస్తుంది। అన్ని శాఖల నుంచి కూడా ఆ పోస్టులకు సంబంధించి పరీక్ష విధానాల గురించి పోస్టుల గురించి అన్ని మాట్లాడున్నారు। సో మీకు ఒక మంచి గైడ్ గా చక్కగా ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఏ పోస్టుకి అప్లై చేసుకోవాలి చదివే విధానం ఏంటి ప్రాక్టీస్ చేసే విధానం ఏంటి ఇవన్నీ చాలా నీట్ గా మీకు ఎక్స్‌ప్లనేషన్ చేసి చెప్తూ ఉంటా। సో మీరు చేయవలసింది వెంటనే मन रत्न कॉम्पिटेटिव चैनल सब्सक्राइब चेसी बेल सिंबल क्लिक सो फ्रेंड्स ओके डाउट कमेंट रूप में पेटी पर्फेक्ट उंटी आ विषय मात्र डाउटे ले इकड़ परीक्षा तेजी अट्नारेटना अने वयोपरमित सो मीलो 7 संवत्सराल बट्टी निरीक्षण तो ओपिक तो सहन तो चाल मंदिर चूसर नी चूड़े नपटे చాల మంది ఎదురు చూశారు। మరి ఎదురు చూసినటువంటి వారికి ఇప్పుడు పోలీస్ ఉద్యోగాన్ని పెట్టుకో సో పోలీస్ ఉద్యోగాన్ని పెట్టుకోవడానికి తీరా చూస్తే ఇక్కడేమో మనము సివిల్ పెట్టాలనుకున్నాం సివిల్ కి ఏఆర్ కి నేమో మన ఏజ్ సరిపోవట్లా ఏజ్ బారైపోయింది జైలు వార్డెనికి గాని ఫైర్ మ్యాన్ గాని వీటికి అవకాశం వస్తున్నాయి। సో నా లక్ష్యం అది ఒక్క సంవత్సరంలో 6 నెలల్లో 3 నెలల్లో మిస్ అయిపోతుంది ఏంటి పరిస్థితి అలాగే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వారు కూడా సోన్ ఆ పరీక్షకు సంబంధించి మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతు వయోపరిమితి విషయంలో కూడా అంతే। సో ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వటమే కాదు నేను చెప్పేది అవునా కాదని మీరు ఆలోచించండి అన్న వయోపరిమితి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక 2 లేదా 3 అంతకంటే ఇంకా ఎక్కువైతే చాలా హ్యాపీ అదేంటన్నా 2 3 2 3 అది ప్రభుత్వం తనకి ఉన్నటువంటి అప్పుడు ఆలోచించింది కాబట్టి నేను చెప్తున్నా 2 గాని 3 సంవత్సరాలు ఖచ్చితంగా పెంచవలసిందే పోలీస్ డిపార్ట్మెంట్కి। అలాగే మరి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇది సర్వీస్ కమిషన్ తెలంగాణ స్టేట్ టిఎస్పిఎస్పి అంటాం। సో పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి టిఎస్పిఎస్సికి సంబంధించి దాదాపుగా 42 44 ఉంది కాబట్టి 47 మినిమం చేయవలసింది। సో చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎస్ చేయాలి అని। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆ యొక్క కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు కానీ రిమైనింగ్ ఉన్నటువంటి ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కూడా ఖచ్చితంగా వయోపరిమితి విషయంలో ఇక్కడ చర్చించవలసిందే అవునా కాదన్నది మీరు కింద మీకు అన్న అవసరం లేదన్న వయోపరిమితి వదిలేద్దాంలే అని అనుకుంటారా అది మీ చిత్తం ఓకే ప్రభుత్వం అయితే కనుక ఖచ్చితంగా పెంచవలసిందే। ఇక రెండోదిగా పరీక్ష తేదీలు మస్ట్ అండ్ షుడ్ బి ఇక్కడ ఏం చేయాలంటే ఆ ఇక్కడ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా ఈ నోటిఫికేషన్స్కి సెంటర్ని అలాట్మెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి నిన్న మాట్లాడినప్పుడు ఆయన విధానాన్ని కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి ఏమన్నారు ఇప్పుడు ఈ యొక్క కరోనా ఎలా వచ్చిందో తెలియదు దానికి ఎక్కడ పుట్టిందో తెలియకుండా పోయింది ప్రస్తుతం కరోనా ఉన్నటువంటిది ఏ వేరియంట్లో వస్తుందో ఎలా ముంచేస్తుందో తెలియట్లేదు మాయదారు కరోనా ఎస్ ఆయన అన్నది చాలా పర్ఫెక్ట్ ఆ విషయంలో మనం ఒప్పుకోవాలి కానీ కరోనాకి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూని మరి ఇక నోటిఫికేషన్ డేట్స్ ఇప్పుడు నోటిఫికేషన్ డేట్లు సో 13వ తారీఖున మీరు ఆ కేబినెట్ సమావేశంలో చర్చించేటప్పుడు చేయవలసినటువంటి అత్యంత ప్రధాన నిరుద్యోగులకు ఉత్సాహపరిచే విధంగా నిరుద్యోగులకు ఒక అండగా భరోసాగా ఉండాలి అంటే మీరు చేయవలసింది మొదటిగా 13వ తారీఖున నోటిఫికేషన్స్ డేట్లు అంటే పోలీస్ జాబ్స్ ఆ తర్వాత గ్రూప్ 4 సో 1 బై 1 అన్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇప్పుడు మనకి జులై అన్నారు సో ఈ జులై ఎండింగ్కి మేబీ జులై ఎండింగ్ కల్లా పోలీస్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది సో జులైకి స్టార్ట్ అవుతుంది జులైలో నోటిఫికేషన్ వస్తుంది అప్లికేషన్ ప్రాసెస్ ఆగస్టు చివరి నాటి వరకు జరుగుతుంది సెప్టెంబర్ అక్టోబర్ నాటికి ప్రిలిమ్స్ పరీక్ష కానీ లేదంటే ఇక్కడ మీకు ఫస్ట్ ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది
అక్టోబర్ అనంతరం ఏ నవంబరు డిసెంబర్ కల్లా మళ్ళీ నవంబర్ ఎండింగ్ కల్లా ఏముండాలి వీళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండాలి. నవంబర్లో పెడితే మళ్ళీ డిసెంబర్ చివరి నాటికి వీరికి పూర్తిగా కంప్లీట్ అయిపోవాలి. సో ఇది ఇలాగా ఇలా ఒక సిస్టమేటిక్గా ఉండాలి. అంటే అభ్యర్థులు అందరికీ ఎలా ఉంటుందో తెలిసినప్పుడు నిరుద్యోగులు ఎస్ సూపర్ నేను సాధిస్తా ఖచ్చితంగా అనేది ఉంటుంది. ఇప్పుడు దాని గురించి 50,000 వచ్చేసినాయి అని మీరు మాట్లాడుకుని ఎప్పటి నుంచో 2014 నుంచి అదే జరుగుతుంది, ఇప్పుడు అదే జరుగుతుంది. సో అవన్నీ పాతకాలం, వాటికి అన్నీ స్వస్తి పలకాలం క్యాబినెట్ విషయాల్లో. రెండోదిగా క్యాబినెట్లో చర్చించేటప్పుడు వీటితో పాటు కానీ ఇక నిరుద్యోగులకు మరి జిల్లా సెంటర్లు ఆ కేంద్రాలను కూడా చాలా స్పష్టంగా స్పష్టత ఉండాలి. అప్లికేషన్ అన్ని విషయాల్లో కూడా, ఫీజు విషయంలో కూడా. రెండోదిగా కోచింగ్ సెంటర్స్కి సంబంధించి ఇప్పుడు మీరు 119 కోచింగ్ సెంటర్స్ అన్నారు. సో 119 కోచింగ్ సెంటర్లు మస్ట్ అండ్ షుడ్ బి పెట్టవలసిందే, మస్ట్ అండ్ షుడ్ బి ఖచ్చితంగా కోచింగ్ సెంటర్స్ పెట్టవలసిందే. ప్రభుత్వం 119 నియోజకవర్గాలు ఇప్పుడైనా కానీ వారు ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి ఆయా ఎమ్మెల్యేలు వీరిని శ్రద్ధ తీసుకుని నిరుద్యోగుల పట్ల తెలంగాణ విద్యార్థిని విద్యార్థి లోకానికి వారి సాధ్యమైనంత వలసిందిగా చేయవలసిందిగా అది కూడా చర్చించాలి. అవునా కాదా అన్నది మీరు ఆలోచించండి. అవును కదా, ఇక్కడ ఉన్నాయి స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. ఆ స్టడీ సర్కిల్సే కాకుండా ప్రతి నియోజకవర్గానికి ఉచితమైనటువంటి కోచింగ్ సెంటర్స్ ప్రారంభం ఖచ్చితంగా. అది మీరే చెప్పారు, నేను చెప్పలా. ఒకసారి మీరు ఆలోచించండి నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి. సో ఇవన్నీ చర్చించాలి. ఇవన్నీ చర్చిస్తేనే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థి లోకానికి నిరుద్యోగ యువత యువకులు ప్రతి ఒక్కరికి కూడా మీరు నిజంగా మంచి చేసినట్లుగా వారి భావన అనేది కలుగుతూ ఉంటుంది. అవునా కదా, మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. ఎస్, నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అన్నా. ఇది ఈ విషయాలన్నీ చక్కగా చర్చించుకోవాలి. క్యాబినెట్ మీటింగ్ అంటే ఇక్కడ ఆంధ్రాకి తెలంగాణకి సంబంధించినటువంటి జల వివాదాలు ఇవి కాదు. ఇవి ఇంపార్టెంట్ అని కాదని చెప్పట్లా, నిరుద్యోగ లోకానికి కూడా ఇంతకాలం పాటు ఎదురు చూస్తున్నటువంటి వారికి మీరు తెరదీయవలసింది. మీరు దయచేసి సోదరులకు అనుకోకండి. ఉన్నటువంటి పాయింట్స్లో విలువైనటువంటి సత్యాలు ఉంటాయి, మీరు అవన్నీ తెలుసుకోవాలి. నేను ప్రతి విషయాన్ని చక్కగా నేను మీకు విపులంగా అర్థవంతంగా అన్ని విషయాలు చక్కగా నేను తెలియజేస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి.